ದಿನ ಸಹ ಶಿವನೇ ದೇವತೆ ಇಂದೊಂದು ಜನ ವಸ್ತಾನ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ but happy everyone support you and good channel and you tried something so I think everyone should like it and bless it and inga better ga teestar inga manchi manchi teestar thank you so much Ram Gopal Varm gar laga Trinadh Velisila cheppi rakta charitra laga inko charitra create chestunaru big screen meeda big movie chesi success sadinchi Singapore lo unna Shridhar gariki గౌరవం తీసుకురావాలని త్రినాథ్ని కోరుకుంటూ థాంక్యూ డైరెక్టర్ మహేష్ గారు మాట్లాడుతారు గుడ్ ఈవినింగ్ ఇట్ ఇస్ నైస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వాట్ వి హావ్ సీన్ రైట్ నౌ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ ద టీమ్ శివ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పాలి సో డైరెక్టర్ గారికి త్రినాథ్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థాంక్స్ ఇట్ ఇస్ మై ఫస్ట్ మూవీ थैंक यू Trinadh गारू बागा सपोर्ट చేసినందుకు నన్ను నేను ఆయనకి ఎప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పలేదు నాకు తెలుసు కంగ్రాట్యులేషన్స్ చెప్పాను ఎందుకంటే అతను ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు నేను వచ్చి చూసేదాకా ఎంత బాగా చేసి ఉంటారు నేను అనుకోలేదు యావడం ఉద్యోగండి చాలా బాగా చేశారు అలాగే తీశారు ఫస్ట్ టైం రైటర్ రవి గారు అండి రోజుమారి సినిమా యొక్క రైటర్ గా చేశారు మా రవణ फंक्शन कारण मेन कारण त्रिनाथ माकु आलमोस्ट 2 इयर्स नुंची परिचय इप्पुडु अंटे तनकि एंटंटे सिनेमा मीद इप्पुडु अंदरिकी एंटंटे पैशन अंदरिकी उंटदि बट तनु इप्पुडु कॉन्फिडेंस लेवल्स एप्पुडु हाई लो उंटायि तनु మనం ఏదైనా ఒక దానికి వెళ్ళే ముందు కొద్దిగా భయపడతా ఉంటాం ఇది మనం చేయగలమా లేదా చేయగలం మాత్రం ప్రతిదానికి ముందు ఉంటాడు లాస్ట్ 6th రోజే ఈ రోజే స్టార్ట్ అయ్యిందండి ఇది ఈ రోజు 6 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు నిద్రపోవాలి అలా వర్క్ చేశారన్నారు ఎప్పుడన్నా చిన్న థాట్ వస్తే 2-3 ఆ టైంలోనే కాల్ చేస్తాడు నాకు ఈ ఐడియా వచ్చింది అలా చేద్దాం గ్రేట్ జాబ్ అండి చాలా చాలా బాగా వచ్చింది అన్న అయితే నిద్ర అన్న చెప్పిన రమేష్ అన్న చెప్పాడు కదా త్రినాథ్ అన్న నాకు నైట్ 10 కూడా ఫోన్ చేసి పడుందని తీసాడు సో అట్లా ఆయన నిద్రపోవడం ఇంకో నిద్రపోని కూడా అలా చేస్తాడు వీరు గారండి ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బట్ లిరిక్ రైటర్ చాలా సినిమాలకి ఈ మధ్యకాలంలో రాశారు మా శ్రీధర్ గారు పాట రాశారండి కరెక్ట్గా నేను కట్ చేసి 5 లైన్లే నేను టీజర్లో పెట్టడం జరిగింది వీరు గారు ఒక పాట రాశారండి దాంట్లో 4 లైన్లు మమతాను రాగాలకు పెన్నిదివై మన దేశ యువతకు ప్రతినిధివై ప్రసరించిన కిరణం నువ్వు ప్రభవించిన తేజం నువ్వు శ్రీధర్ అన్నయ్య నీ వెనక సైన్యం మేమయ్యా శ్రీధర్ అన్నయ్య మా గుండె ధైర్యం నీవయ్యా వీరు గారు మాట్లాడతారు ఒకసారి నమస్తే నా పేరు వీరేంద్ర ఈవని పాట నేను రాసే కానీ పాటలో లైన్స్ ఇప్పటికి నాకు పెద్దగా గుర్తులేవు బట్ ఆయన ఎనర్జెటిక్గా మొత్తం పాట అంతా ఆయనకే గుర్తుంది సో పాట రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ త్రినాథ్ గారు సరే సినిమా గురించి అయితే 1 monthలో ఇంత ఫాస్ట్గా ఎంత టెక్నికల్ వాల్యూస్ అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి కెమెరా పంతం అయితే చాలా బాగా నచ్చింది దేశాల ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు కూడా కంటెంట్ బాగుంది హీరో ఇంట్రడక్షన్ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది పరిగెత్తుతూ రావటం సో అది చాలా బాగుంది బట్ క్యారెక్టరైజేషన్స్ ఎలా బిల్డ్ చేశారు క్యారెక్టర్స్ ఎలా వెళ్తున్నాయి స్టోరీ ఫ్లో ఇవన్నీ తీసి పక్కన పెడితే కనెక్ట్ ఎంతవరకు అయ్యాం అనే దానికన్నా మెసేజ్ మాత్రం అల్టిమేట్గా ఉంది ఇవ్వాలనుకున్న మెసేజ్కి తను చేసిన అటెంప్ట్ మాత్రం ఐ రియల్లీ అప్రిషియేట్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా వచ్చిందని మాత్రం నేను అనుకుంటున్నాను ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుందండి ఎందుకంటే నాకున్న హార్ట్ సుభాష్ గారికి ఉండదు సుభాష్ గారికి ఉండదు త్రినాథ్ గారికి ఉండదు నా హార్ట్ ప్రకారం నాకు మంచిదండి ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది సో వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ రోహిత్ గారు ఫర్ కమింగ్ థాంక్యూ సో మచ్ నరేంద్ర గారు సో చూసారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా సూపర్ కానీ హీరో ప్లస్ లాస్ట్ లో ఉంది కదా బేకర్ ది అది హైలైట్ సీన్ మీకు మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళంటే ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా ఏం నచ్చింది మీకు బాగా నాదన కొట్టండి ఆయన కనిపించలేదు కదా స్క్రీన్ మీద ఏమన్నా 100 సోనియా ఎందుకంటే ఫస్ట్ స్టెప్ చాలా బాగుంది సో నెక్స్ట్ స్టెప్ ఎందుకంటే బాగుండాలి. థ్యాంక్ యూ. తరాలు మారిన మారని మానవుడు, కనీసం ఈ వీడియో చూసైనా మనిషి మాట్లాడాలని నాకు నమ్మకం ఉంది. ఫస్ట్ అయితే వినోదన్నయ్య, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ సినిమా తీసినా ఉన్నాగా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, కానీ చాలా బాగుంది. ముఖ్యంగా ఆయన చాలా బాగా చేశారంటే పేరు నాకు తెలియదు. నేనేదో విజయవాడలో సెక్కిచ్చే సీట్కి వచ్చేసి చీరా చీరా అన్నాడు. మీకు నచ్చిన తప్పకుండా చూడాలి ఇది, ఎందుకంటే తప్పదు మీకు. థ్యాంక్ యూ సో మచ్.